Hi friends, welcome to Bhaskar's Biology. This video, the process of recombinant DNA technology. Puna samyojika DNA sankethika vidhanam. So, idi manaki genetic engineering lo vastadi. Aithe idi intermediate second year botany lo important 8 marks, most important. Maths ekkuva adugutundaru repeated ga adige question idi. అయితే ఇది కొద్దిగా స్టూడెంట్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది చదవడానికి. అయితే నేను ఇక్కడ కీ పాయింట్స్ రాసాను, కొన్ని పాయింట్స్ మ్యాక్సిమం ఈ పాయింట్స్ కానీ మనం గుర్తుంచుకోగలిగితే ఆటోమేటిక్గా ఎస్ఏ మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో అది ఏంటో ఎలా అంటే మనం ఇప్పుడు వీడియోలోకి చూద్దాం. అయితే ఇందులో మనకి ప్రధానంగా 4 సైడెడ్కి అంటే 4 స్టెప్స్లో చదువుతుంది మెయిన్. అంటే దీన్ని ఇంకా ఎక్కువగా చేస్తారు కొంత, కొన్ని ఇట్లా 6-8 ఇలా మనకు ఏదైనా ప్రాసెస్ చెప్పొచ్చు. కాకపోతే మనం ఏంటంటే తక్కువ చేసి ఒక 4 స్టెప్స్, నువ్వు ఒక 4 స్టెప్స్లో మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఐసోలేషన్ ఆఫ్ డిజైర్డ్ జెనెటిక్ మెటీరియల్. జెనెటిక్ మెటీరియల్ జీన్ అవ్వచ్చు, డిఎన్ఏ. మన డిఎన్ఏని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఐసోలేషన్ చేస్తున్నాం. ఐసోలేషన్ అంటే వాంఛనీయ జన్యువు, మనకి ఏదైతే కావాలనుకున్నామో ఆ జన్యువుని మొట్టమొదటి విడదీయాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అంటే విడదీసిన జన్యువుని తగిన వాహకంలోకి ప్రవేశపెట్టాలి. అంటే మనకి ఏదైతే మనకి ఐసోలేట్ అయిందో డిఎన్ఏ, దాన్ని సూటబుల్ వెక్టార్, ఇక్కడ చూడండి వెక్టార్లోకి మనం దాన్ని ఎన్బుల్ చేయాలన్నమాట. సో అది సెకండ్ పాయింట్. తర్వాత వెక్టార్లో అది అయిన తర్వాత ఈ వెక్టార్లో మనకి ఏంటంటే ఆర్ డిఎన్ఏ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, రికాంబినెంట్ డిఎన్ఏ. దాన్ని ఏం చేయాలంటే సూటబుల్ హోస్ట్, మనకైతే పునఃసంయోజక వాహకం ఏంటంటే ఆర్ డిఎన్ఏ అనుకున్నాం, దాన్ని హోస్ట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. సో ఇన్సెర్షన్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ఏ ఇంటూ హోస్ట్, ఇక్కడ వెక్టార్, ఇక్కడ హోస్ట్, ఇక్కడ వాహకం, ఇక్కడ అతిథేయ. సో ఫస్ట్ మనకేంటంటే జన్యుని విడదీసాం, మనకు కావాల్సిన జన్యుని డిఎన్ఏని. ఆ డిఎన్ఏని ఏంటంటే వెక్టార్లోకి కనెక్ట్ చేసాం, వెక్టార్ని తీసుకొచ్చి హోస్ట్లోకి పంపించాం. హోస్ట్లోకి వెళ్ళిన తర్వాత హోస్ట్లో మనకి ఏమవుతుందంటే అది ప్రాసెస్ అయ్యి మనకి రెప్లికేట్ అయ్యి ఎక్కువ సో మెనీ నెంబర్స్ ఆఫ్ డిజైర్డ్ జీన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో వాటిలో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సినటువంటి డిజైర్డ్ జీన్ని మనం ఎక్స్క్రాక్ట్ చేస్తాం, తీసుకుంటాం. దీన్ని మనం అప్టైన్ చేసుకుంటాం. ఏదైతే మనకి అందులో హోస్ట్లో ఉన్నటువంటి ఆ ఫారిన్ జెనెటిక్ డిఎన్ఏని మనం తీసుకోవడం, అప్టైనింగ్ చేసుకుంటాం. ఇది మనకు ఉన్నటువంటి 4 ప్రాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బేసిక్గా చెప్తాను. సో దాని నుంచి మనకి మీరు చదువుకుంటే ఈజీ అవుతుంది. ఫస్ట్ ఐసోలేషన్ ఆఫ్ డిజైర్డ్ జీన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక జీన్ కావాలి ఇండస్ట్రియల్ పర్పస్, ఇన్సులిన్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్, ఇన్సులిన్ అయితే 90 డేస్ చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. దేనికి యూజ్ అవుతుంది అంటే డయాబెటీస్ ఉన్నటువంటి పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ చాలామంది ఉంటారు. ఆ షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్సులిన్ మనకి ఇప్పుడు కావాలి. ప్రెజెంట్ ఇన్సులిన్ అనేది ఎక్కువ మొత్తంలో మనకు అవసరం అవుతుంది కాబట్టి ఇన్సులిన్ జీన్ని మనం తీసి ఆ జీన్ని మనం ఏం చేస్తే ఎక్కువగా ప్రొడ్యూస్ చేయగలుగుతాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్లో మనకి ఏమవుతుందంటే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ పవర్ ఎక్కువ ఉంది. అంటే ఆ మొక్క ఏ వ్యాధికి కూడా గురి కావట్లేదు. సో ఏ డిసీజ్ అంటే ఏ డిసీజ్ కూడా ఆ ప్లాంట్కి రావట్లేదు ఆ మొక్కకి. సో ఆ జీన్ తీసుకొచ్చి మనం చేస్తే ఎక్కువ బల్క్లో మనం ప్రొడ్యూస్ చేసి దాన్ని వేరే ప్లాంట్స్కి అప్లై చేస్తే ఏమవుతుందంటే మనకి అటువంటి ప్లాంట్స్ అన్ని కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇలా మనకి ఏంటంటే ఏదైతే అవ్వచ్చు, అది ఇన్సులిన్ అనవచ్చు, ఇన్సులిన్ అవ్వచ్చు, అలాగే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ అవ్వచ్చు. సో యాంటీబయాటిక్ రెసిస్టెంట్, ఇన్సులిన్, ఏదో ఒక జీన్, సంథింగ్ మనకు కావాల్సినటువంటి జీన్, డిజైర్డ్ జీన్. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్ జీన్ కావాలి మనకి, యాంటీబయాటిక్ జీన్ అనే రెసిస్టెన్స్ ఉన్నటువంటి ఒక ప్లాంట్ సెల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ సెల్లో మనకి అది ఉంటుంది. అయితే ప్లాంట్ సెల్లో ఉన్నటువంటి ఆ జెనెటిక్ మెటీరియల్ మనం తీస్తే, జెనెటిక్ మెటీరియల్ కాపీస్ మనం ప్రొడ్యూస్ చేయగలిగితే ఆ క్యారెక్టర్ను ప్లాంట్స్ అనేది మనం ఎక్కువగా ప్రొడ్యూస్ చేయగలుగుతాం. సో కాబట్టి ఇక్కడ మనకి వాంఛనీయ జన్యువు మనం ఎన్నుకున్నాం, ఒక ప్లాంట్లో ఉంది. ప్లాంట్లో ఆ ప్లాంట్ ఆ మొక్కకి ఏముందంటే రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంది. అంటే ఎటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కూడా అది ఎఫెక్ట్ అవ్వట్లేదు అన్నమాట. సో అలాంటి ప్లాంట్లో ఉన్నటువంటి ఒక సెల్ తీసుకోవాలి. సెల్లో మనకి మ్యాక్సిమం ఎంత తెలుసు, మ్యాక్సిమం జెనెటిక్ మెటీరియల్ అంతా కూడా మనకి సెల్లో న్యూక్లియస్లో మనకి ఎందులో ఉంటుందంటే ఈ జెనెటిక్ మెటీరియల్. మనకి ఏదైతే మనకి క్రోమోజోమ్స్ అనుకుంటామో ఆ క్రోమోజోమ్స్లోనే మనకి ఈ డిఎన్ఏ అనేది ఉంటుంది మ్యాక్సిమం అన్నింటిలో కూడా. అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు, మనకు కావాల్సిన డిఎన్ఏ ఎక్కడ ఉందంటే సెల్ లోపల ఉన్నటువంటి న్యూక్లియస్లో మనకి ఉంది. సో న్యూక్లియస్లో ఉన్నటువంటి ఆ డిఎన్ఏని మనం బయటకు వెళ్ళే ముందు సెల్ వాల్ని మనం తీయాలి. అంటే సెల్ వాల్ మనం ఎప్పుడైతే మనం విచ్ఛిన్నం చేస్తామో ఆటోమేటిక్గా లోపల డిఎన్ఏని మనం బయటికి తీయగలుగుతాం. అయితే ఇక్కడ మనకి ఈ ఫస్ట్ ఐసోలేషన్ ఆఫ్ డిజైర్డ్ జీన్లో మనకు కావాల్సినటువంటి ప్లాంట్ అవ్వచ్చు, బ్యాక్టీరియా అవ్వచ్చు, ఫంగస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దేని నుంచైనా మనం ఒక ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేస్తాం. అంటే అందులో మనకు కావాల్సిన డిజైర్డ్ జీన్ ఉంది.
సో అది ముందు బయటకు తీయాలంటే ముందు ఇక్కడ ఇక్కడ ఏం వాడతాం చూడండి మనం. ఇన్కేస్ అది బ్యాక్టీరియా సెల్లో కానీ ఉంటే డిజైర్డ్ జీన్ మనకు కావాల్సినటువంటి డిఎన్ఏ బ్యాక్టీరియాలో కానీ ఉంటే మనకి లైసోజైమ్ యూజ్ చేసి ఆ సెల్ వాల్ని మనం ఏం చేస్తాం అంటే తీసేస్తాం. అంటే కణ కవచాన్ని తొలగించడానికి మనకి బ్యాక్టీరియా కణ కవచం తొలగించి లైసోజైమ్ వాడతాం. అలాగే ప్లాంట్ అది ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిజైర్డ్ జీన్ మనకు కావాల్సిన జన్యువు ప్లాంట్ సెల్లో ఉంది, అప్పుడు ప్లాంట్ సెల్లో మన సెల్ వాల్ని ఏం చేస్తాం సెల్లుతో డిజాల్వ్ చేస్తాం. సో సెల్లుతో మనం దాన్ని తీసేస్తాం. ఇన్కేస్ అది ఫంగస్లో ఉంది, శిలీంధ్రంలో ఉంది, శిలీంధ్రంలో ఉంటే మనం అంటే కైటినేస్. సో ఈ మూడింటిని కూడా వాడి మనం ఏదైతే సెల్ వాల్ని మనం రిమూవ్ చేస్తాం. సెల్ వాల్ని అంటే కణ కవచాన్ని, అది బ్యాక్టీరియా అవ్వచ్చు, ప్లాంట్ అవ్వచ్చు, ఫంగస్ అవ్వచ్చు, ఈ మూడిట్లో ఏదైనా అవ్వచ్చు. సో ఒక ఇన్కేస్ బ్యాక్టీరియా అయితే లైసోజైమ్ వాడతాం, ప్లాంట్ సెల్ అయితే సెల్యులోజ్ వాడతాం, ఫంగస్ శిలీంధ్రం అయితే మనకు కైటినేస్. ఇలా మనకి వీటిని వాడి ముందు సెల్ వాల్ మొత్తాన్ని కరిగించేసి లోపల ఉన్నటువంటి డిఎన్ఏ అంటే జెనెటిక్ మెటీరియల్, ఏదైతే జెనెటిక్ మెటీరియల్ అనుకున్నామో ఆ జెనెటిక్ మెటీరియల్ని మనం బయట తీస్తాం. జెనెటిక్ మెటీరియల్, సో జెనెటిక్ మెటీరియల్ అనేది మనకి బయటకు వచ్చేటప్పుడు దీంతో పాటు మనకి ఏమంటంటే ఇంకా ఒక డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మనకి మధ్యలో డిఎన్ఏతో పాటు హిస్టోన్ ప్రోటీన్స్ ఉంటాయి, తర్వాత ఆర్ఎన్ఏ ఉంటుంది, ఇవన్నీ కూడా కలిపి మనకి అందులో ఉంటాయి. సో హిస్టోన్ ప్రోటీన్స్ని ఆర్ఎన్ఏ తర్వాత రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే సెల్లో ఉన్న డిఎన్ఏని బయట తీస్తాం. డిఎన్ఏ వల్ల ఇంకా దాంతో నెంబర్ ఆఫ్ పాలిమర్స్ ఉంటాయి, పాలిమర్స్లో మనకి ఎగ్జాంపుల్ ఆర్ఎన్ఏ ఉంటుంది, హిస్టోన్ ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి చెప్పండి హిస్టోన్ ప్రోటీన్ అయితే ప్రోటీయేజ్ అనే ఎంజైమ్ వాడి దాన్ని రిమూవ్ చేస్తాం. ఆర్ఎన్ఏని రైబో న్యూక్లియస్ దాన్ని వాడి దాన్ని రిమూవ్ చేస్తాం. ఇక్కడ మనకి ఏమైందంటే ఈ రకంగా మనకి ఏంటంటే ఒక ప్లాంట్లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ తీసాం, జెనెటిక్ మెటీరియల్లో ఉన్నటువంటి ఇంకా మనకి హిస్టోన్ ప్రోటీన్ అలాగే ఆర్ఎన్ఏ వీటన్నిటిని కూడా మనం డిజాల్వ్ చేసి ప్యూర్ డిఎన్ఏని మనం ఎక్స్క్రాక్ట్ చేసాం. ఒక డిఎన్ఏని మనకి ఇక్కడ బయటకు రావడం అనేది జరిగింది. ఒక డిఎన్ఏని తీసాం, ఇక్కడ మనకు ఒక డిఎన్ఏ అనేది ప్రొడ్యూస్ అయింది. సో ఇది ఒక డిఎన్ఏ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఈ డిఎన్ఏలో మనకు కావాల్సినటువంటి డిజైర్డ్ జీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ అనుకుందాం, ఇన్సులిన్ లేదా యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్ అనేది మనకి ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఎన్ఏ మొత్తంలో. సో ఈ దీన్ని మనం ఈ ఫ్రాగ్మెంట్ మనం ఐసోలేట్ చేయాలి, దీన్ని మనం సపరేట్ చేయాలి. సో దీన్ని మనం తీయాలి. ఇలా మనకైతే ఒక డిఎన్ఏలో ఉన్నటువంటి మనకు కావాల్సినటువంటి దాన్ని మనం ముక్క ముక్కలుగా చేసి దాన్ని విడగొట్టాలి. ఇలా దాన్ని మనకి విడగొట్టడానికి ఏం వాడతాం అంటే రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ అని అంటే వాడతాం. నెక్స్ట్ ఓకే, ఇక్కడ మనకి డిఎన్ఏని సపరేట్ చేయడానికి ఇలా ప్రాసెస్ మనకి స్పూలింగ్ అంటాం, స్పూలింగ్ గుర్తుపెట్టుకోవడం. స్పూలింగ్ అనే ప్రాసెస్ ద్వారా మనం డిఎన్ఏ ఎక్స్క్రాక్ట్ చేస్తాం. డిఎన్ఏ మనకి బయటకు వచ్చేసింది, డిఎన్ఏని బయటకు వచ్చింది, మనకు కావాల్సినటువంటి డిఎన్ఏని ముక్క ముక్కలుగా చేయడం కోసం, ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది జీన్, ఇలా ముక్క ముక్కలుగా చేయడం కోసం మనం అంటే ఫ్రాగ్మెంట్స్, డిఎన్ఏ చాలా లెంగ్తీగా ఉంటుంది, ఇలా లెంగ్తీగా ఉన్న డిఎన్ఏని ఫ్రాగ్మెంట్స్ చిన్న చిన్న స్మాల్ స్మాల్ ఫ్రాగ్మెంట్స్ కింద చిన్న చిన్న ముక్కల కింద పొడవుగా ఉన్నటువంటి డిఎన్ఏని చిన్న చిన్న ముక్కలుగా చేయడం ఉపయోగించే రిస్ట్రిక్షన్ ఎంజైమ్. రిస్ట్రిక్షన్ ఎంజైమ్ని ఉపయోగించి దీన్ని ముక్కల కింద కట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కట్ అవుతుంది, ఇలా చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ కింద మనకు కావాల్సిన ఫ్రాగ్మెంట్ ఇక్కడ బ్లూ కలర్ వేస్తున్నాను. సో ఈ బ్లూ కలర్లో ఉన్నది ఏంటంటే మనకు కావాల్సినటువంటి ఫ్రాగ్మెంట్, ఇలా ఫ్రాగ్మెంట్స్ మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తాం. ఇలా కట్ చేయడానికి వాడే ఎంజైమ్ మనం ఏంటంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్. ఇక్కడ చూడండి ఎన్ని ఎంజైమ్లు వచ్చినాయో, బ్యాక్టీరియా సెల్ వాళ్ళైతే లైసోజైమ్, ప్లాంట్ సెల్ వాళ్ళైతే సెల్యులేస్, ఫంగస్ శిలీంధ్రం ద్వారా అయితే కైటినేజ్. ఈ హెవీ డిటర్జెంట్స్ వాడి దాన్ని మొత్తం మనం తీస్తాం. తర్వాత ఏంటంటే ఆ హిస్టోన్ ప్రోటీన్స్ ఏమైనా ఉంటే దాని ప్రోటీయేస్, ఆర్ఎన్ఏ ఉంటే రైబో న్యూక్లియస్. సో ఇట్లా వాడతాం. ఇలా వాడి మనకు కావాల్సినటువంటి ప్యూర్ డిఎన్ఏని ఎక్స్క్రాక్ట్ చేయడం మనం అంటే స్పోలింగ్ అంటాం. ఇలా స్పోలింగ్ ద్వారా మనం ఎక్స్క్రాక్ట్ అవుతుంది. ఇలా తీసినటువంటి ఈ డిఎన్ఏని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయడానికి వాడేది ఏంటంటే రిస్ట్రిక్షన్ న్యూక్లియస్, రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ అంటాం. అయితే రిస్ట్రిక్షన్ ఎంజైమ్ అనేది ఏం చేస్తుందంటే డిఎన్ఏని కట్ చేస్తుంది. ఇలా కట్ చేసిన రిస్ట్రిక్షన్ ఎంజైమ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ అంటే ఈకో ఆర్1, ఇది ఒక రిస్ట్రిక్షన్ ఎంజైమ్. ఈకో అంటే ఈస్టెరిసియా కొలైన్ బ్యాక్టీరియా, దీన్ని మనం తీసాం. ఈ ఆర్1 ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ GAATTC ఇలా ఉంది, ఇది నైట్రోజన్ బేసిస్, నైట్రోజన్ బేస్ తలక. దీని ఆపోజిట్లో మనకి ఏమొస్తాయంటే ఆటోమేటిక్గా వస్తాయి, ఆపోజిట్ వస్తే గిట్ నుంచి GAA నెక్స్ట్ TTC. సో ఇలా మనకి నైట్రోజన్ బాండ్స్ అనేవి హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఉంటాయి. సో ఎలా ఉన్నది అప్పుడు ఏమవుతుందంటే ఈకో ఆర్1 అనేది దీన్ని ఐడెంటిఫై చేసి GAAలో జీకి ఏకి మధ్యది
ఇటైతే మనం ఇది 5'2" 3' అనుకుంటే ఇది మనకి అవుతుంది 5'2" 3'. ఇలా మనకి డిఎన్ఏలో న్యూక్లియర్ చూపిస్తాం. నైట్రోజన్ నత్రజనిక క్షారాలని, నత్రజనిక క్షారాల్లో మనకి ఈకో ఆర్గనేట్ రిస్ట్రిక్షన్ ఎంజైము ఇలా ఉన్న డిఎన్ఏలు పొడవుగా ఉంటుంది డిఎన్ఏ. ఇలా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ నైట్రోజన్ బేస్ నత్రజన క్షారాలు ఉంటాయి. అందులో ఈకో R1 అనేది ఏం చేస్తుందంటే GAATTCని ఐడెంటిఫై చేసి GAకి మధ్యలో మనకి కట్ చేస్తుంది. సో ఇక్కడ 5' నుంచి ఆపోజిట్గా ఉంటుంది. సో GAA కాబట్టి జీకి ఏకి మధ్యలో ఇక్కడ కట్ చేస్తుంది. సో ఇలా మనకి ఏంటంటే ఇలా రెండు ముక్కల కింద అయిపోతుంది. ఇది ఎలా సపరేట్ అవుతుంది, ఎలా సపరేట్ అవుతుంది, జీ సారీ పై బ్లాక్ కలర్ చుట్టుతాం మీకు బెటర్గా అర్థమవుతుంది జీ. సో ఇది మనకి ఇది కట్ అయిపోయింది, అది అవతల దానికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏమవుతుంది, కిందనే సి ఉంది, టీఏఏ ఇది ఒక ఫ్రాగ్మెంట్. దీన్ని మనం స్టికీ ఎన్స్ అంటాం. స్టికీ ఎన్స్ అనేవి ఇందులో ప్రొడ్యూస్ అవుతాయి. ఇది ఏమవుతుందంటే ఇలా మనకి ఏమవుతుందంటే ఒక డిఎన్ఏని మనకు కావాల్సిన డిఎన్ఏలు మనకు కావాల్సిన ఫ్రాగ్మెంట్స్ కింద మనం డివైడ్ చేసుకో. ఇలాంటి రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ చాలా ఉంటాయి. అంత మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఈకో R1 చెప్తాం. ఈకో R1 అనేది ఏసీసీ కోడ్ నుంచి తీసుకున్నారు కాబట్టి ఈకో R1 పెట్టాం. సో ఇది మనకి GAATTCని ఐడెంటిఫై చేసి జీకి ఏకి మధ్యలో మనకి కట్ చేస్తుంది. ఇటు నుంచి ఇది కట్ చేస్తుంది, ఇలా ఫ్రాగ్మెంట్ ఇది సపరేట్ ఇలా ఫ్రాగ్మెంట్ అయిపోతుంది, సపరేట్ ఫ్రాగ్మెంట్ ఇలా మనకి స్టికీ ఎన్స్ కింద మనకి ఫామ్ చేయడం జరుగుతుంది. ఇలా మనకు తీసినటువంటి మనకు కావాల్సిన డిజైర్ జీన్ అనేది మనం కట్ చేసాం. సో కట్ చేయడం అనేది అయిపోయింది, వాంఛనీయ జన్యువును విడదీస్తాం, వాంఛనీయ జన్యువుని విడదీస్తాం, బయటకు వస్తుంది. అంటే మనకు కావాల్సినటువంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అనేది బయటకు వచ్చింది. సో మనకు కావాల్సిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలి మనకి. ఇలాంటి మన నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలంటే ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందో చూడాలి. ఇవి ఎక్కడ పెడితే ప్రొడ్యూస్ అవుతాయి, ఎక్కువ నెంబర్ మోర్ దెన్ నెంబర్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఒక బ్యాక్టీరియాలో కానీ ఇన్వాల్వ్ చేయగలిగితే బ్యాక్టీరియా అవుతుంది, రెప్లికేట్ అవుతుంటుంది డిఎన్ఏ. సో రెప్లికేట్ అవుతుంది కాబట్టి బ్యాక్టీరియాలో మనం ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ ఏంటంటే 2 types ఆఫ్ జెనెటిక్ మెటీరియల్, జీనోమ్ ఒకటి ఉంటుంది, దాంతోపాటు ప్లాస్మిడ్ అని ఉంటుంది. సో మనం ఏంటంటే నెక్స్ట్ చూపించేది ఏంటంటే ప్లాస్మిడ్. సో ప్లాస్మిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా మనకి పైన మనకి జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ అనే ప్రాసెస్ ఉంది. దీన్ని మనం ఫ్రాగ్మెంట్స్ ఈ ఫ్రాగ్మెంట్స్ ఐడెంటిఫై చేయడానికి కట్ చేసి ముక్క ముక్క చేయడానికి జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ వాడుతాం. ఇలా ఫ్రాగ్మెంట్స్ కింద చేయడానికి మనకి అంటే ఎల్యూషన్ ఉంటాం, ఎల్యూషన్ ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెస్. ఇక్కడ మనకి స్పోలింగ్, ఇది ఎల్యూషన్. సో స్పోలింగ్ అంటే డిఎన్ఏని ఎక్స్క్రాట్ చేయడం, ఎల్యూషన్ అంటే ఎక్స్క్రాట్ అయిన డిఎన్ఏని చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ కింద కట్ చేసే ప్రాసెస్ అంటే ఎల్యూషన్ అంటాం. కట్ చేసిన ప్రాసెస్లో వచ్చిన చిన్న చిన్న పీసెస్ని ఆ ఫ్రాగ్మెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి మనం జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ అనేటువంటి దాన్ని మనం వాడతాం. నెక్స్ట్ ప్లాస్మిడ్ తీసుకుందాం. ప్లాస్మిడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎన్ఏ ఉంటుంది, ఒక బ్యాక్టీరియా ఉంది. సో బ్యాక్టీరియాలో జెనెటిక్ మెటీరియల్తో పాటు రౌండ్గా అంటే రౌండ్ సర్కిల్లో మనకి ఇంకొక డిఎన్ఏ ఉంటుంది, దీన్ని మనం ప్లాస్మిడ్ అంటాం. సో ఈ ప్లాస్మిడ్లోకి ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని ఇన్వాల్వ్ చేసి బ్యాక్టీరియాలోకి పంపిస్తే లోపల అవుతుంది బ్యాక్టీరియా ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. సో ఇలా ఎక్కువ ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకు కావాల్సిన డిఎన్ఏ అనేది ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తాం, మనం వెక్టార్ కింద దేన్ని ఎన్నుకున్నాం అంటే ప్లాస్మిడ్. ప్లాస్మిడ్ సో ప్లాస్మిడ్ ఎక్కడ ఉంటుంది, ప్లాస్మిడ్ అనేది బ్యాక్టీరియా లోపల ఉన్నటువంటి ఒక జెనెటిక్ మెటీరియల్. ఇది కూడా రెప్లికేట్ అవుతుంది అంటే పునరుత్పత్తి శక్తిని కలిగి ఉంటుంది, ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ దీన్ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేసినప్పుడు యాడ్ చేసి బ్యాక్టీరియాలోకి పంపించాం అనుకోండి, బ్యాక్టీరియా ఏమవుతుంది హోస్ట్ అవుతుంది, హోస్ట్లోకి పంపిస్తే ఇక్కడ దీన్ని బ్యాక్టీరియా మొత్తాన్ని హోస్ట్ అన్నాం, బ్యాక్టీరియా లోపల ఉన్నటువంటి ప్లాస్మిడ్ని వెక్టార్ అన్నాం. ముందు వెక్టార్లోకి ఇన్పుల్ చేసి దాన్ని హోస్ట్లోకి పంపిస్తే హోస్ట్ లోపల ఏమవుతుంది రెప్లికేట్ అవుతుంది. ఇది ప్రాసెస్. ఇలా అవడం మనకు డిజైర్ జీన్ అనేది ఎక్కువ బల్క్లో మనకి ప్రొడ్యూస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో దానికోసం ఇక్కడ ప్లాస్మిడ్ని మనం తీసాం. సో ఇదో ప్లాస్మిడ్ని ఎక్స్క్రాక్ట్ చేసాం బ్యాక్టీరియా నుంచి, ప్లాస్మిడ్ని తీసి. సో ప్లాస్మిడ్ని తీసిన తర్వాత ప్లాస్మిడ్ని కూడా ఇక్కడ పైన, సో మనకి డిజైర్డ్ జీన్ మనకు కావాల్సినట్టు వాంఛనీయ జన్యువుని డిఎన్ఏని ఏ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ని వాడామో సేమ్ అదే ఎంజైమ్ని ఇక్కడ కూడా వాడి దీన్ని కూడా కట్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఏమవుతున్నాం, ఈకో R1. సో ఈ దీన్ని వాడి ఇక్కడ దీన్ని కట్ చేసాం. సో కట్ చేసిన తర్వాత ఇలా కట్ చేసాం, ఇది ప్లాస్మిడ్, ప్లాస్మిడ్ కూడా కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత దీన్ని తీసుకొచ్చి దీనికి ఇన్పుట్ చేస్తాం, దాన్ని ఇది లోపలికి ఇన్బుల్ చేస్తాం. ఇలా ఇన్బుల్ చేసేటప్పుడు ఇలా ఇన్బుల్ చేసేటప్పుడు వాడేటప్పుడు దాన్ని మనం అంటే లైగేజ్ అనే ఎంజైమ్ వాడతాం. లైగేజ్ కట్ చేయడానికి వాడేది రిస్ట్రిక్షన్ ఎంజైమ్, కలపడానికి వాడేది లైగేజ్ అనే ఎంజైమ్. సో లైగేజ్ అనే ఎంజైమ్ వాడి దీనికి మనం ఇన్బుల్ చేస్తాం. అంటే మనకు కావాల్సిన డిజైర్డ్ జీన్ ఏం చేస్తాం, విడదీసిన జన్యువు, విడదీసిన జన్యువు ఇది.
విడదీసిన జన్యు తగిన వాహకం అంటే ఇక్కడ ప్లాస్మిడ్. సో ప్లాస్మిడ్లోకి ప్రవేశపెట్టాం. ఎలాగా? లైగేజ్ అనే ఒక ఎంజైమ్ ద్వారా మనం ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ ఎలా తయారైంది అని మనం అంటే ఆర్డిఎన్ఏ అంటాం. ఆర్డిఎన్ఏ దీన్ని రికాంబినెంట్ డిఎన్ఏ. రికాంబినెంట్ అంటే ఇది ఒరిజినల్ డిఎన్ఏని మనం రికాంబినెంట్ చేసాం. ఇలాగా వేరొక జీన్, వేరొక మనకు కావాల్సినటువంటి జీన్ డిఎన్ఏని తీసుకొచ్చి ఈ డిఎన్ఏకి అటాచ్ చేసాం. ఇలా అటాచ్ చేసాం కాబట్టి దీని అంటే రీకాంబినెంట్, తిరిగి పునఃసంయోజక డిఎన్ఏ. పునఃసంయోజనం అంటే ఒరిజినల్ కాకుండా మనం ఉత్పత్తి చేసాం ఇంకొక రకంగా. సో కాబట్టి దీని అంటే పునఃసంయోజక డిఎన్ఏ అంటాం. సో ఇది మనకి ఆర్డిఎన్ఏ అనేది. ఆర్డిఎన్ఏ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అర్థమైంది కదా. ఫస్ట్ మనకి ఐసోలేట్ డిజైర్డ్ జీన్ అంటే జెనెటిక్ మెటీరియల్ ఏవైతే ఉందో అది బ్యాక్టీరియా ఉండొచ్చు, ప్లాంట్స్లో ఉండొచ్చు, ఫంగస్లో ఉండొచ్చు. సో దానిలో ఉన్న డిఎన్ఏని ముందు బయటకు తీసి ఆ డిఎన్ఏని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి, కట్ చేయడానికి వాడేదాన్ని ఏంటంటే రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ ఎంజైమ్ అంటాం. కట్ చేసి ఆ కట్ చేసిన తర్వాత వెక్టార్ని సెలెక్ట్ చేసుకుంటాం. వెక్టార్ కింద మనం ఏం చేసిన బ్యాక్టీరియా లోపల ప్లాస్మిడ్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ప్లాస్మిడ్ని కూడా కట్ చేసి దేని ద్వారా అక్కడ ఏదైతే ఎంజైమ్ని వాడతామో ఇక్కడ అదే రిస్ట్రిక్షన్ ఎంజైమ్ని వాడి కట్ చేసి ఆ తర్వాత ఈ ఫ్రాగ్మెంట్, మనకు కావాలి డిజైర్డ్ ఫ్రాగ్మెంట్ తీసుకొచ్చి ఈ ప్లాస్మిడ్కి అటాచ్ చేయడానికి వాడే ఎంజైమ్ అంటే లైగేజ్ అన్న లైగేజ్ చేసిన అంటాం దీన్ని. ఇలా మనకి ఆర్డిఎన్ఏ అనేది ప్రొడ్యూస్ అయింది. ఇలా ఆర్డిఎన్ఏ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ ఆర్డిఎన్ఏని మనం ఏం చేస్తామంటే ఆతిథేయులోకి బదిలీ చేయడం. సో ఇన్సెప్షన్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ఏ ఇంటూ సూటబుల్ హోస్ట్. హోస్ట్ ఇక్కడ ఏంటి? బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా కూడా మనకి ఏమవుతుందంటే ఈ లోపలికి పంపించడానికి డిఫరెంట్ అంటే ఒక డిఎన్ఏ అంటే ఆర్డిఎన్ఏ ప్లాస్మిడ్ని బ్యాక్టీరియాలోకి పంపించాలంటే, బ్యాక్టీరియాలో పంపించడానికి మనం రకరకాలైనటువంటి ప్రాసెస్లు అనేవి వాడతాం. అందులో మనకేంటే దీన్ని ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఐస్ మీద పెట్టి కూల్ చేస్తాం. కూల్ చేసిన మళ్ళీ 42 డిగ్రీస్ వరకు మళ్ళీ హీట్ చేసి తర్వాత మళ్ళీ కూల్ చేసిన తర్వాత ఇదేమవుతుందంటే ఆ ప్లాస్మిడ్ని లోపల తీసుకోవడానికి అంటే అలౌ చేస్తుంది అనమాట. సో అలా మనం దాన్ని రకరకాల జీన్ గన్ ప్రాసెస్ ఒకటి ఉంది, అలాగే మైక్రో ఇంజెక్షన్ ఒకటి ఉంది. సో ఇలా రకరకాల ప్రాసెస్ ద్వారా ఏమవుతుందంటే దీన్ని తీసుకొచ్చి దీనిలోకి ఇన్బుల్ చేస్తాం. ఇలా ఇన్బుల్ చేసిన తర్వాత మనకి ఏమైంది ఇక్కడ ఈ ఇది వెక్టర్ అంటే వాహకం. వాహకం తీసుకొచ్చి మనం దేనిలో ప్రవేశపెట్టి బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టాం. సో బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టడానికి జీన్ గన్ మెథడ్ ఒకటి, మైక్రో ఇంజెక్షన్ ఒకటి, ఇలా రకరకాల ప్రాసెస్ ద్వారా మనకి ఏం చేస్తుందంటే ఇలా మనం ఏమవుతుందంటే ఈ ఆర్డిఎన్ఏని బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టాం. బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి రెప్లికేట్ అవుతుంది. రెప్లికేట్ అంటే అలౌ చేసింది కాబట్టి లోపల ఏమవుతుంది, ఇది నెంబర్ ఆఫ్ కాపీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలాంటి కాపీస్ని, నెంబర్ ఆఫ్ కాపీస్ని ఇలాగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఏదైతే మనం అనుకున్నాం డిజైర్డ్ జీన్, ఇన్సులిన్ అవ్వచ్చు లేదా యాంటీబయాటిక్ రెసిస్టెంట్, అంటే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ అంటే వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి జన్యు అవ్వచ్చు. ఇలా మనకి నెంబర్ ఆఫ్ కాపీస్ని ప్రొడ్యూస్ అవుతుంది. చూడండి, మనం ఒక జీన్ మనం ఏం చేస్తున్నాం బ్యాక్టీరియాలో పంపించి దాన్ని మనం ఏంటంటే ఇంక్యుబేట్ చేసి డిఫరెంట్ అంటే ఎక్కువ డిఫరెంట్ కదా, ఒకే దాన్ని ఎక్కువ మొత్తంలో మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఇలా వచ్చిన దాన్ని మనం ఏమంటంటే ఇలా దాన్ని మనం ఏం చేస్తాం నెక్స్ట్ అప్టైనింగ్ ఆఫ్ ఫారెన్ జీన్. ఇది ఫారెన్ జీన్, ఇది బ్యాక్టీరియా జీన్ కాదు, ఫారెన్ జీన్ అంటే మనం ప్రవేశపెట్టాం కాబట్టి ఫారెన్ జీన్ అవుతుంది. సో జన్యు పరివర్తి అద్దే కణాలు, ఈ జన్యు పరివర్తి కణాలు అన్ని కూడా మనం అద్దె ఎలా వర్ణం ద్వారా ఎన్నుకుంటాం. ఎలా ఎన్నుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి యాంటీబయాటిక్, ఇవన్నీ కూడా ఈ జీన్ మనం పంపించినటువంటి డిజైర్డ్ డిఎన్ఏ కూడా యాంటీబయాటిక్ రెసిస్టెంట్ అనుకుంది. మనకి ఇక్కడ ఏమవుతుందంటే యాంటీబయాటిక్ ఫర్ ఎగ్జాంపుల్ యాంపిసిలిన్ ఎగ్జాంపుల్ ఇచ్చాం, యాంపిసిలిన్ వాడవచ్చు లేదా ఫ్రోబ్స్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఫ్రోబ్స్ ఏంటంటే రేడియో యాక్టివ్ మాలిక్యూల్స్, అంటే ఆర్ఎన్ఏ అవ్వచ్చు డిఎన్ఏ అవ్వచ్చు, రేడియో యాక్టివ్ లేబులింగ్ చేసి మనం ఐడెంటిఫై చేస్తాం. దీన్ని రేడియో యాక్టివ్ లేబులింగ్ చేసి మనకు కావాల్సిన వాటిని చేసి లేదా అగ్రోస్ ప్లేట్ తీసుకుని అగ్రోస్ ప్లేట్లో మనకి యాంపిసిలిన్ పెడతాం. సో యాంపిసిలిన్కి యాంపిసిలిన్ పెట్టవాళ్ళు ఏమవుతుందంటే యాంపిసిలిన్ ప్లే ఉంచి దాని అగ్రోజ్ ప్లేట్ మీద ఈ బ్యాక్టీరియా అన్ని కూడా పెట్టవాళ్ళు ఏమవుతుందంటే ఏదైతే మనకి ఈ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ ఉన్నాయో అవి సర్వ్ అవుతాయి, రిమైనింగ్ అన్ని కూడా చనిపోతాయి. సో ఆ రకంగా కూడా మనకు కావాల్సినటువంటి వాటిని మనం ఎన్నుకోవచ్చు. ఈ రకంగా ఈ యాంటీబయాటిక్ అయితే యాంటీబయాటిక్ లేదా ఇన్సులిన్ అయితే మనకి అంటే ఫ్రోబ్స్ రేడియో యాక్టివ్ మాలిక్యూల్స్ డిఎన్ఏ ఆర్ఎన్ఏని వాడి మనకు కావాల్సిన డిజర్జీని మనం ఐడెంటిఫై చేసి వాటిని బయట తీసుకొచ్చి మనం వాడతాం. సో ఈ రకంగా మనకి ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అనేది ఐసోలేషన్ ఆఫ్ డిజైర్ జీన్, మనకు కావాల్సిన డిజైర్ జీన్ ఐసోలేట్ చేసాం. ఐసోలేట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ మీద కట్ చేసాం. చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ కట్ చేయడానికి వాడేదని ఈ రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ అన్నాం. ఈకో ఆర్1 ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇలా కట్ చేసిన దాన్ని మనం ఏమవుతుందంటే
వెక్టర్. వెక్టర్ ఇక్కడ ఏం తీసుకున్నాం, ప్లాస్మిడ్ తీసుకున్నాం. ఎందుకంటే ప్లాస్మిడ్ ఆల్రెడీ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాక్టీరియా హోస్ట్ కాబట్టి హోస్ట్లో ప్లాస్మిడ్ ఉంటుంది. కాబట్టి ప్లాస్మిడ్లోకి మనం ఏం చేస్తామంటే ఈ ఫ్రాగ్మెంట్, మన ఫారిన్ ఏదైతే మన డిజైర్ జీన్ అనుకున్నాం దాన్ని ఇన్గుల్ చేసి ఇలా ఆర్డిఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తాం. ఈ ఆర్డిఎన్ఏ మళ్ళీ ఏం చేస్తే బ్యాక్టీరియాలో పంపిస్తాం హోస్ట్లో. సో హోస్ట్లోకి పంపించిన తర్వాత దాంట్లో మనకి ఏంటి, మనకు కావాలన్న ఆర్డిఎన్ఏ రెప్లికేట్ అయ్యి దాని యొక్క నెంబర్ కౌంట్ని పెంచుకుంటుంది. పెంచుకున్న తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్ యాంఫిసిలిన్కి రెసిస్టెన్స్ ఉన్నటువంటి బ్యాక్ డిఎన్ఏని ప్రొడ్యూస్ చేయగలిగితే మనం అగ్రోజ్ ప్లేట్ తీసుకుని అగ్రోజ్ ప్లేట్ మీద యాంఫిసిలిన్ వేసి ఏదైతే దాని రెసిస్టెన్స్ ఉంటుందో అది సర్వే అవుతుంది, రిమైనింగ్ అన్ని కూడా చనిపోతాయి. సో సర్వే అయిన వాటిని మనం తీసుకొని దాన్ని మనం నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్కి వాడుకుంటాము. ఇది మనకు ఉన్నటువంటి ప్రాసెస్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ టెక్నాలజీ, పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక విధానం. థ్యాంక్ యూ.